నమస్తే రాఘు, ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఢిల్లీలో ఉన్నారా? ఢిల్లీలో ఉన్నా. సీతారాం లాబీయింగా సీతారాం యేచూరి గారి దానికి వచ్చినాం. అట్లానే పర్సనల్ పనులు కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, మా కొడుకు, ఈ తర్వాత మా పాప కూడా ఇటే ఉన్నాయి. ఒక మినీ మినీ ఏంది హైదరాబాద్ హైదరాబాద్ అవుతుంది అప్పుడప్పుడు. సో అది మొన్ననే సీతారాం యేచూరి గారు కూడా ఉండే రెండు, ఈ రోజు కూడా సీఎం వాళ్ళు వస్తుంది కదా కలిసి. ఓకే, కానీ ఏముంది ఢిల్లీ, ఏముంది పెద్దగా డెవలప్మెంట్స్? ఏమున్నాయి? ఒక జెమిలీ ఏదేదో నడుస్తున్నది హైదరాబాద్ అయితే నడుస్తున్నది. మీరేమన్నా లాబింగ్ లీడర్లను కలుస్తానికి ఏమన్నా పోయినా అట్లా ఇట్లా నేను అనుకుంటున్నాను. ఏం లేనట్టున్నాయి, నామినేటెడ్ ఉన్నాయి కానీ అవి మీకు సెట్ అయ్యేవి కావు. నేను ల్యాబీ చేయాల్సిన అవసరం లేదు, ల్యాబీ అక్కరే లేదు. ఎందుకంటే డైరెక్ట్ నాదంతా డిపెండెన్స్ ముఖ్యమంత్రి గారి మీద. ఇప్పుడు వారికే చెప్పేసిన, వారు ఎప్పుడు అంటే అప్పుడు ఉంటది. కానీ నేను ఇక్కడ తిరిగి కలిసేది ఏముంది ఆయన మీద, ఆయన పట్టించుకుంటున్నట్టుందిగా. ఏముంది చూద్దాం, సందర్భం వచ్చినప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఏమున్నది నిజంగా మీరు అన్నట్టుగా, ఇప్పుడు మిగతా లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి కూడా. మీ వ్యతిరేక శక్తుల ఇన్ఫ్లుయెన్స్ కి ఆయన గురి కాక తప్పని పరిస్థితి ఎదురవుతున్నట్టు అని నాకు అనిపిస్తున్నది. అది ఇంకా ఉన్నారా వ్యతిరేక శక్తులు? ఇంకా 9-10 ఏళ్ళు అయినాక ఇంకా ఉన్నారా? ఇంత కూల్ అండ్ కామ్ ఉన్నా కదా, ఇంత మంచిగా అంటే టాలరెన్స్ కు ఓపిక. నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా. ఇంకా ఒక్కొక్కరు అంతా పెద్దగా ఏం లేదు ఇప్పుడు, కాకపోతే సందర్భం. మొన్న మామూలుగా ఎమ్మెల్సీ అప్పుడే వచ్చేది ఉండే, దాన్ని మళ్ళీ ఎప్పుడైతే అని చూసుకోవాలంతే చట్టసభలకు సంబంధించి. ఇక కార్పొరేషన్స్ కార్పొరేషన్స్ అంటే ఇక మన వల్ల అయ్యేది కాదు కదా ఇప్పుడు. ఏదైనా పార్టీ కొరకు పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటది. తర్వాత సినిమావి కూడా నేను ఇప్పుడు అది ఫారిన్ లాంగ్వేజెస్ కూడా అవుతున్నాయి, ఇక్కడే చేపిస్తున్నాం. స్పానిష్, జపనీస్, కొరియా కూడా యాక్టివ్ ఉన్నారా? అంటే ఎక్కువ డిబేట్స్ ఇదంతా హడావుడు లేనట్టుందిగా. ఎందుకులే నువ్వు రాంగ్ అని ఏమి అడుగుతున్నావు? ఏమని ఇప్పుడు ఏ టీవీకి పో, ఇదే పంచాయతీ అవుతుంది నాకు. ఇప్పుడు ఏమైతుంది, ఇష్యూ కంటే ఒకటి నేను ఒకటి ఇష్యూ అవుతున్నా ప్రతిసారి. కాదు కాదు, మీరు ఇంతకాలం పార్టీని రాసుకొని వాళ్ళు వద్దన్న పోయి ప్రెస్ మీట్లు పెట్టి మీరే ఓన్ చేసుకొని నడిపించారు కదా. ఎక్కడో దగ్గర మీకు ఎవరి కోసం చేయాలి ఇదంతా అన్న ఒక ఆలోచనకి మీరు అదేం లేదు. అసలు పార్టీకి అవసరం నేను భవిష్యత్తులో ఉన్నా, ఐఎమ్ అవైట్ ఫర్ దట్. ఎందుకంటే భాజపా ఇప్పుడే జెమిలీ ఎలక్షన్స్ తెస్తున్నాయి, అక్కడ కేసీఆర్ ఏదో పొలిటికల్ డ్రామా లేదు, ఇంకా రాలే మనోడు ఈరునికి వెళ్ళలే. ఇప్పుడు ఇంకోటి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉంటారు, మంత్రులు ఉంటారు, తర్వాత వివిధ సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. పార్టీకి ఏమైనా అంశం వచ్చినప్పుడు నేను స్పందిస్తానే ఉంటే, ఇప్పుడు కొత్త చేంజెస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు జెమిలీ ఎలక్షన్స్ మీద పార్టీ వ్యూహం, ఇక్కడ పార్టీ వ్యూహం ఉంటుంది, అక్కడ పార్టీ వ్యూహం ఉంటుంది. కానీ పార్టీ అంశాల్లోనే నాకు ఎక్కువ ఏమంటారు ఇంటర్వ్యూ అయితే, ప్రభుత్వం అంశాల్లో దానికి సంబంధించిన శాఖలు, ముఖ్యమంత్రి గారు వారు స్పందిస్తారు కాబట్టి ఏమైనా సందర్భం వచ్చినప్పుడు నోట్ వస్తుంది, దాన్ని బట్టి స్పందిస్తూనే ఉంటా. బట్ నేను మళ్ళీ పార్టీ కొరకు ఏం చేయాలనే దాని దగ్గర 9 నెలలే కదా ఇప్పుడు ప్రభుత్వం. ఓకే, 9 నెలల ప్రభుత్వ పథకాల అమలు, దానికి సంబంధించిన అంశాలన్నీ చెప్తూ ఉంటా. కానీ ఇక మరీ ఎక్కువ ఇంతకు ముందు లెక్క కాకుండా కొంచెం లిమిటెడ్ వర్షన్. ఇప్పుడు చాలా మంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు మన వాళ్ళు, ఎవ్రీ టైం నేనే అవుతున్నా. పోయిన దాని దగ్గర అంతా కూడా నీదేమైంది నీదేమైంది అనేది ఎక్కువ చేయదు. మొన్న ఏదో టీవీకి పోతే అందుకేనా, లేకపోతే మీరేమన్నా కొంత ఏంద్రా ఇది, ఎన్ని రోజులు ఇది అన్న లైన్ లోకి ఏమన్నా మీరు వచ్చిరా అన్నది నా పాయింట్. అసలు దగ్గర అవసరం ప్రతి మనిషికి ఏదో ఒక దగ్గర, ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఒక మనిషికి ఒక క్రాస్ లో ఒక లైన్ అయితే ఉంటది కదా, ఎక్స్ట్రీమ్ లెవెల్. కొంతమంది కొంత స్టేజ్ వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుతుండొచ్చు. సో మీరు ఒక లెవెల్ కి ఏమనుకుంటున్నా, నేను ఒక ఆయన అన్నాడు ఓపిక కూడా హద్దు పద్దు ఉండాలి సహనానికంటే, నువ్వు ఓపిక సహనం కాదు అసలు పద్దు ముందుంది అంటున్నా. అందుకని అంటే ఏం చేయాలని దాని దగ్గర ఇప్పుడు నీకు కావాల్సింది ఏముంటది, ఇప్పుడు వస్తే ఎమ్మెల్సీ ఉంటది మిగతా దానికి తప్పితే ఇప్పుడు పెద్ద గేమ్ లేవు. రెండోది ఏంటంటే ఏమంటాం, పార్టీలకు వచ్చిన వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు.
ఎప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు నేనే అవసరమైన, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు మనం కొంచెం మళ్ళీ ఉందిగా ఫ్యూచర్ లో మళ్ళీ ఇవన్నీ కొంత పార్టీ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళా నేను నా అవసరం ఎప్పుడైతే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాను. నేను ఒక పార్టీ సైనికునిగా ఉంటా, అందరూ స్పందించేటప్పుడు మనం స్పందించాల్సిన అవసరమే ఉండదు కదా. సో కొన్ని ఏవైతే వాళ్ళు ట్రేస్ చేయలేరో కొన్నిటి గమనించారు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ మీద నేనే స్పందిస్తున్నా, ఎందుకంటే కొంత అవగాహన ఉండాలి దాని మీద ఏం జరిగింది రాజ్యాంగం మీద అన్నప్పుడు అట్లాంటి అంశాలు చేస్తా. కానీ ప్రైమ్ ఇంకోటి ప్రధానంగా రఘు, అంటే నేను చాలా మంది అనుకున్నారు దయాకర్ పవర్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేను ఎమ్మెల్సీనో ఎంపీనో కాకపోతే పార్టీలో ఉండడు అని, లేకపోతే వాడు కోపం మామూలుగా ఉండదు నాయన వాడు ఫైర్ 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 ఆన్ ఫైర్ అని ఇట్లా అనుకున్నాడు. బట్ నేను పార్టీని అధికారంలో తేవడం ఒక లెక్క, రెండవది కేసీఆర్ ను భరించలేని స్థితి మనందరం కూడా నీతో సహా. ఈరోజు తొలివేలుకి ఏం సమస్యలు ఎదుర్కొన్నది, రఘు పర్సనల్ గా ఏం సమస్యలు, ఇట్లా మల్లన్న ఏం సమస్యలు ఎదుర్కొన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఏం సమస్యలు ఎదుర్కొన్నారు, అటు భట్టి గారు అసెంబ్లీలో, ఇవన్నీ చూసి నాకు ఇక నాలో ఏముంటే ఒక ఏమంటే అపరిచితుడు బయటకు వెళ్ళేది. ఇప్పుడు ఏంటిది గవర్నమెంట్ మనది, నా మనదంటే అదే కాంగ్రెస్. యా ఇప్పుడు ఒక ఆయన అన్నాడు ఇట్లా అని, నీకు ఇన్నిట్ల కూడా నీకు ప్రాధాన్యత లేదంటే నా ప్రాధాన్యత వచ్చిన క్రమంలో నేను డెఫినెట్ గా నేను అవకాశాన్ని అందిపుచ్చుకుంటానే నమ్మకం ఉన్నది. ఆ భరోసా కూడా నాకు పార్టీ నుంచి ఉన్నది, పెద్దల నుంచి కూడా ఉన్నది. ఎవరు కూడా నేను అందరు మంత్రులతో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నా. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే అవమానమో అనుమానమో ఇంకేదేమన్నాడే డిగ్రేడ్ అయినట్టు కనిపిస్తలేదా అని, కంటే వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా అయిపోయినాయంటే ఇట్లా 10 సంవత్సరాల క్రితం చేసినాం కదా. నీకు తెలుసు కదా చాలా మంది టిఆర్ఎస్ లో ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు మంత్రులు అయినరు, నేనేం వాటి కొరకు